गोविंदाय नमः, श्रेय नमः, श्रीधराय नमः, श्रीमते रामानुजाय नमः, अस्मद्गुरुभ्यो नमः, प्रिय भगवद्बंधुवुलंदरिकी दासुरालु सत्यभामादेवी रामानुज दासी अनेक दासामर्दलु चेसुकुंटू धनुर्मासंलो भागंगा तिरुपावै चिवरी 30వ పారశురానికి తేట తెలుగులో తేలికగా అర్థం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వంగక్కడై గదైంద మాధవనై కేశవనై ఈ పారశురానికి తెలుగులో అర్థం తెలుసుకుందాం. క్షీరసాగరమును మధించి దేవతలకు అమృత మొసంగిన మాధవుని కేశవుని సంపూర్ణ చంద్రుని వంటి ముఖము గల గోపకన్యలు కీర్తించి వ్రేపలలో వ్రత పరికరములు పొందిన విధమును భూలోకమునకు అలంకార ప్రాయమైన శ్రీవిల్లి పుత్తూరులో వసించుచు వికసించిన పద్మముల మాలను ధరించిన శ్రీ విష్ణు చిత్తుల కుమార్తె అయిన నేను గోదాదేవిని శబ్దార్థ రసభరితములైన 30 పాశురములలో వివరించితిని. దీనిని విడువక అనుసంధానమునర్చువారు గొప్ప పర్వతములను పోలిన 4 భుజములను ఎర్రతామరల వంటి కన్నులను లక్ష్మీకరమకు ముఖమును సర్వైశ్వర్యములను కలవాడైన శ్రీహపతియకు నారాయణుడి వలన ఏ చోటను సాటి లేని కృపను బడిసిన వారై బ్రహ్మానందానుభవము కలవారై ఉందురు. గోదాదేవి 30వ చివరి పాశురములో మంగళం పాడి స్వామికి మనందరినీ ఆశీర్వదిస్తుందండి. ఇది ఫలశ్రుతి పాశురం. 29 పాశురాలకి కూడా తలమాణికము వంటిది. 29 పాశురాలు విన్నందువలన ఎంత పుణ్యం కలుగుతుందో 30వ పాశురం విన్నందువలన అంతా పుణ్యము కలుగుతుంది. ఇంతకీ గోదాదేవి బద్ధజీవులమైన మనకి ఏం చెప్పదలిచింది? క్షీరసాగరమును మధించి దేవతలకు అమృతం వసిగిన మాధవుని కేశవుని, వైకుంఠంలో పాల సముద్రం ఉంటుంది, దాన్ని మధించారు, దానిలో అమృతం పుడుతుంది. ఎవరిది అవుతుందండి అమృతము? ఆయన ఇంట్లో పుట్టింది, ఆయనదే అవుతుంది కదా. ఆ అమృతాన్ని స్వామి అపార కృపతోటి దేవతలందరికీ కూడా పంచిపెట్టాడు, తానేమీ ఉంచుకోలేదు. అంతటి దయాహృదయం కలిగిన వాడు స్వామి, అంతటి అనుగ్రహం కలిగిన వాడు స్వామి. అలాంటి మాధవుని, లక్ష్మీదేవికి భర్తని, కేశవుని, దుష్టులైన రాక్షస సంహారం చేసేవాడిని, అంతటి అనుగ్రహం కలిగిన స్వామిని సంపూర్ణ చంద్రుడు వంటి, పౌర్ణమి నాటి చంద్రుడు వంటి అందమైన ముఖము కలిగిన గోపకన్యలు కీర్తించి, అంటే గోపికలందరూ గొప్ప అందగత్తెల అని భౌతికమైన అర్థం తీసుకోకూడదండి. పౌర్ణమి నాటి సంపూర్ణ చంద్రుడు తెల్లగా స్వచ్ఛంగా కనపడుతూ ఉంటాడు. ఆ చంద్రుడిలో వెన్నెల ఉంటుంది, చల్లదనం ఉంటుంది, అమృతం ఉంటుంది, ఔషధులు ఉంటాయి. ఇంకా ఏముంటాయంటే అన్ని చంద్రుల్లోనే ఉంటాయి. అలాంటి చంద్రుడి లాంటి చల్లని, స్వచ్ఛమైన, శుద్ధమైన వెన్నెల వంటి అమృతము వంటి హృదయ భాండాగారం ఉన్న గోపికలు. ఆ గోపికల హృదయంలో ఏముంది అంతటి అమృతము అంటే కృష్ణ ప్రేమ అనే అమృతం ఉంది. అలాంటి గొప్ప వాళ్ళైన పరమ భాగవతోత్తములైన గోపికలు కీర్తించి స్వామిని పాడి, అంటే ద్వాపర యుగంలో గోపికలు కీర్తించారనే కాదు, శ్రీవిల్లి పుత్తూరులోనే గోదాదేవి తనను తాను ఆ గోపికలా ఊహించుకుంది. తన తోటి స్నేహితురాళ్ళందరినీ సాటి గోపికలుగా ఊహించుకుంది. తన ఊరినే గోకులంగా భావించింది. తన ఊర్లో గేదెలు తిరుగుతూ ఉంటే ఆలమందలు, గోమాతలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నట్లుగా భావించింది. తన ఊర్లో ఉన్న చెరువుని యమునానదిగా భావించింది. తన ఊరిలో ఉన్న విష్ణువాలయాన్ని నందగోపుని భవనంగా భావించింది. ఆ విష్ణువాలయంలో ఉన్న అర్చా విగ్రహాన్ని కృష్ణ పరమాత్మలా భావించింది. భావించి ధనుర్మాసం అంతా కూడా స్వామిని పాడుకుంది, స్వామిని కీర్తించింది, స్వామిని ప్రేమించింది. తామర పువ్వులతోటి, తులసి పత్రాలతోటి, రకరకాల పుష్పాలతోటి మాలికలల్లి ఆ మాలికలు తాను ధరించి తన అందచందాలు అక్కడ ఉన్న బావిలో ప్రతిబింబంలో చూసుకుని ఆ ప్రతిబింబంలో తాను కాకుండా స్వామి కనపడితే ఆశ్చర్యపోయి ఆ మాలికలు స్వామికి పంపిస్తే స్వామి మురిసిపోతూ ధరించాడట ఆ మాలికలు. లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి ఇత్యాది పత్నులు వైకుంఠములో, ఎంతోమంది గోపికా పత్నులు బృందావనములో, ఎంతోమంది రాజకీయమైన పత్నులు ద్వారకలు, ఇలాగా ప్రకృతి తత్వమైన ఇంతమంది పత్నులతో కూడి ఉన్న స్వామిని తన మాలికలు అనే బంధాలతోటి వేసి కొంగున కట్టేసుకుందట గోదాదేవి. అలాగ స్వామి కీర్తించి వ్రతాచరణకు పరికరాలు పొందిందట. ఏం పరికరాలు పొందింది, సాధనకి ఏం పరికరాలు కావాలి అనేవి ఇంతకుముందు మనము పాశురాలలో చెప్పుకున్నాం. భూలోకమునకు అలంకారమైన విల్లి పుత్తూరులో వసించిన, వికసించిన పద్మముల మాలను ధరించిన విష్ణు చిత్తుల కుమార్తె అయిన గోదాదేవి. శ్రీవిల్లి పుత్తూరు భూలోకానికి అలంకారం ఎలా అయిందండి? సప్త ముక్తిదాయక క్షేత్రాలలో ఒకట శ్రీవిల్లి పుత్తూరు కాదే? మరి ఆ ఊరు భూలోకానికి అలంకారం ఎలా అయింది? పరమ భాగవతోత్తములు ఎక్కడ ఉంటారో అదే క్షేత్రము, అదే తీర్థము, అదే వైకుంఠము. రామనామసున్ థాలీలాగి సకల తీరద్ధ తర తనుమార,
గుజరాతీలో నరసింహమేతా స్వామి అని పరమకృష్ణ భక్తుడు. ఆయన కోసం స్వామి ఎన్నోసార్లు పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. అలాంటి మహానుభావుడు గురించి ఈసారి ఏకాదశి రోజు చెప్పుకుందాములేండి. ఆ స్వామి పరమ భాగవతులు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అని వైష్ణవ జనతో తేనే కహియేజే అనే ఒక సంకీర్తనలో చెప్తారు. అందులో చెప్తాడు ఆయన, నిరంతరము రామనామము లేదా భగవన్ నామస్మరణ ఎవరు స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటారో సకల తీర్థతారా తనమారా, అన్ని తీర్థాలు అన్ని క్షేత్రాలు అన్ని కూడా వారి శరీరంలో ఉండే రోమకూపాలు వెంట్రుకలు ఉండే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదండి, ఆ రంధ్రాలలోనే ఉంటాయి. పరమభాగవతుల శరీరంలో గంగాది సమస్త తీర్థాలు ఉంటాయి, సమస్త క్షేత్రాలు ఉంటాయి. సాక్షాత్తు పరమభాగవతుల హృదయాల్లో ఆ శ్రీమన్నారాయణుడే విరాజమానుడై ఉంటాడు. అలాంటి పరమ భాగవతోత్తమురాలు సాక్షాత్తు భూదేవి ద్వాపరయుగంలో సత్యభామాదేవి అవతారమైన గోదాదేవి ఆవిర్భవించింది. అంతకు ముందే విష్ణు చిత్తాడవారు వారు పెరియాడు వారు కూడా అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా శ్రీవిల్లిపుత్తూరి భూలోకానికి అలంకారమైనది, అంతటి గొప్ప మహామహిమాన్వితమైన క్షేత్రము. మనందరినీ ధరించడానికి పరమాత్ముడు భగవద్గీత ద్వారా ఒక దారి కురుక్షేత్ర భూమిలో చూపిస్తే, తేలిగ్గా ధరించడానికి ఇంకొక దారి గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరుడేల మీద చూపించింది. ఆ ఊర్లోనట విష్ణు చిత్తుల వారికి ముద్దుల కూతురట, వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటుంది ఆవిడ. తల్లి లేదు పాపము, ఆ స్వామి ఎప్పుడూ నారాయణ ఆరాధించుకుంటూ పూలమాలలు కట్టి సేవ చేసుకుంటూ ఉండేవారు. ఆయనకు దొరికింది ఆడపిల్ల. తండ్రికి ఆడపిల్లను పెంచాలంటే ఎంత కష్టం చెప్పండి. తాను ముద్దుగా అధికారాభంగా పెంచుకున్నాడు కూతుర్ని. ఈమె కూడా అంత ప్రేమగా గౌరవంగా భక్తిగా చెప్పుకుంటుంది, విష్ణు చిత్తుల వారి కుమార్తెను నేను అని. ఎవరటావిడ? నేను గోదాదేవిని, వికసించిన పద్మముల మాలను ధరించిన దానను. ఆమె ఒప్పుకుంటుంది, చక్కటి మాలలు అల్లి నేను ధరించి బావిలో బింబము చూసుకొని ఆ మాలను తీసుకొని వెళ్ళి స్వామికి సమర్పించి మాలలతోటి బంధించాను స్వామిని. ఆ పువ్వులు ప్రేమకు చిహ్నము. ఇప్పుడు కూడా ప్రేమించుకునే వాళ్ళు ఏ గులాబీ పువ్వు ఇచ్చుకొని ప్రపోజ్ చేసుకుంటూ ఉంటారు కదా. ఈ విదేశీ సాంప్రదాయాలు కూడా అండి కొన్ని మన దగ్గర నుండి పోయినవే. ప్రేమతో మాలలు అల్లింది, ప్రేమతో వనాలు ఉద్యానవనాలు పెంచింది, పువ్వులు కోసింది, మాలలు అల్లింది, ప్రేమతోటి తాను ధరించి చూసుకొని తీసుకువెళ్ళి స్వామికి అలంకరించింది. స్వామికి కూడా అవే నచ్చాయట. పాప స్వామి కూడా గోదాదేవితో ప్రేమలో పడిపోయాడు. విష్ణు చిత్తుల వారిని అడుగుదాం అనుకున్నాడు, మీ కూతుర్ని ఇస్తే పెళ్లి చేసుకుంటాను అయ్యా అని. పాప ఆడడానికి స్వామికి కూడా మొహమాటంగా అనిపించింది. నేను డైరెక్ట్గా అడిగితే మామగారిని లోపం అయిపోతానేమో, ఏం బాగుంటుంది అనుకుని ఆయన బ్రహ్మ రుద్రాది దేవతలను, పార్వతీదేవిని, సరస్వతీదేవిని అందరినీ కూడా వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడుకురామని పంపించాడట. సరే, ఈ బ్రహ్మరుద్రాది దేవతలు అమ్మవార్లు అందరూ సకల దేవతలు కదిలి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి విష్ణు చిత్తుల వారితో మాట్లాడి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. పిల్లను శ్రీరంగం తీసుకువెళ్తామంటే విష్ణు చిత్తుల వారు ససేయ మీర ఊరుకోలేదు. మా పిల్లను అలాగ పంపించేసేస్తే ఊర్లో వాళ్ళు నలుగురు నన్ను ఏమనుకుంటారు, ఆడపిల్లని కన్యాశుల్కాన్ని కాసుపడి అమ్ముకున్నాను అనుకోరా, కాబట్టి మీ వరుణ్నే మా ఊరు రమ్మను, వచ్చి పెళ్లి చేసుకొని తీసుకుపోమను, మాకు గౌరవంగా ఉంటుంది అని షరతు పెట్టారు. ఏం చేస్తాడు స్వామివారు, శ్రీరంగం నుండి శ్రీవిల్లిపుత్తూరికి పెళ్లివారు తరలి వెళ్ళారు. గుర్రాలు, రత్నాలు, ముత్యాలు, ఏనుగులు, ముత్యాల పల్లకీలు, దాసదాసీ జనాలు, శ్రీరంగం శ్రీరంగం మొత్తము కూడా కదిలి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళింది స్వామితో కలిసి. అక్కడ వైభవంగా గోదాదేవికి స్వామితోటి పరిణయం జరిగింది. స్వామి పాణిగ్రహణం చేసింది, చేయి చేయి పట్టుకున్నారు, కొంగుముళ్ళు పడ్డాయి. అక్కడ నుంచి పల్లకి ఎక్కి శ్రీరంగం చేరి స్వామి శుద్ధాంతఃకరణ సీమలో అంతర్ధానమైంది. స్వామి హృదయ సీమలో విరాజిల్లుతూ ఉంది. మనము స్వామిని హృదయంలో పెట్టుకుంటాము, స్వామి హృదయంలో గోదాదేవి కూర్చుంది. భగవంతుడు గొప్ప, భక్తుడు గొప్ప అంటే భగవంతుడు గొప్పే, ఆయన కంటే కూడా ఒక్క పెసరు భక్తుడే గొప్పండి. అలాంటి గోదాదేవట శబ్దార్థ రసభరితములైన 30 పాశురాలలో స్వామిని వర్ణించిందట. స్వామిని ప్రేమిస్తూ స్వామిని వర్ణించింది, స్వామిని పాడుకుంది, స్వామిని కలవరించింది. ఆమె పాడుకుంది, మనకేమిటి లాభము, ఇక్కడ ఫలశ్రుతి ఆవిడే చెబుతూ ఉంది, దీనిని విడువక అనుసంధానం అనర్చిన వారు ఎప్పుడు కూడా ఎదురుపాయ పాశురాలలో నేను చూపించిన దారిని ఎంచుకొని ఆ దారిలో నడిచేవాళ్ళు, ఈ విధమైన భగవద్భక్తి నలవరుచుకున్నవారు, స్వామిని పాడేవారు, స్వామిని కీర్తించేవారు, స్వామిని కైంకర్యము చెయ్యాలని ఎవలాట పడేవాళ్ళు, స్వామిని ప్రేమించేవాళ్ళు, స్వామిని పొందాలని కోరేవాళ్ళు అని ఇక్కడ భావం. అంతేగాని ప్రతిరోజు కూడా తిరుపావై ఎన్నిసార్లు చదువుకోవాలండి,
చదివేటప్పుడు ఏం పూజ చేయాలి, పసుపు కుంకుమ ఎంతెంత వాడాలి, ఇది కాదు. ఆమె చూపించిన దారిలో వెళ్ళేవాళ్ళు అని ఇక్కడ తాత్పర్యం తీసుకోవాలి. ఆమె చూపించిన దారిలో వెళ్ళే వాళ్ళకి ఏమిటంటే ఫలితము, గొప్ప పర్వతములను పోలిన నాలుగు భుజములను, పర్వతాల లాంటి ఉన్నతమైన బలిష్టమైన భుజములు ఉన్నవాడు. అంటే అంత బలిష్ఠుడు ఎందుకండి, మనల్ని రక్షించడానికి ఆయనంత బలంగా పరాక్రమంగా ఉన్నాడు. ఇంకా ఎర్ర తామరలు పోలిన కనులున్నవాడు, విచ్చుకున్న వికసించిన తామరలు లాంటి అందమైన కనులు ఉన్నాయట. ఎందుకు ఆ కనులు, మన పైన కృపా దృష్టి వర్షించడానికి. కటాక్ష నేత్రాలు అంటారు స్వామి నేత్రాలని. మనల్ని దయతో చూసేవాడు, లక్ష్మీకరమైన ముఖము కలిగిన వాడు. స్వామి ముఖారవిందము చూడటమే జన్మ జన్మ దారిద్ర్యం పోతుంది. ఎందుకండి, వెంకటేశ్వర స్వామిని చూడాలనేసేసి పరుగులు పెట్టుకుంటూ తిరుమల వెళ్తామని చెప్పండి. ఎండాకాలం సెలవుల్లో రోహిణీకర్త ఎండలోనూ వెళ్తాము, వర్షాకాలంలో బోరుడు వర్షాలైనా పెడతాము. ఎందుకు పెడతాం, స్వామివారి ముఖారవింద నా ముఖబింబాన్ని ఆ తిరునామాన్ని ఎందుకు చూస్తామండి? చూస్తే జన్మ జన్మల పాపము దారిద్ర్యం పోతుంది. ఆ ముఖము లక్ష్మీకరమైన ముఖము, లక్ష్మీదేవి కూడా ఇష్టపడి ఆశపడి వరచి వరించిన ముఖం అది. ఆ ముఖాన్ని దర్శించడం వలన మనకు కూడా జన్మ జన్మల దారిద్ర్యము, ఈతి బాధలు, సమస్త బాధలు పోతాయి. సర్వైశ్వర్యములు కలవాడైన శ్రీహపతియకు శ్రీమన్నారాయణుడిని. స్వామి దగ్గర ఏమి లేవండి, అన్నీ ఉన్నాయి. సమస్త బ్రహ్మాండాలు స్వామివే, మనం అందరం కూడా స్వామివారివే. శ్రీహపతి, లక్ష్మీదేవి గురించి మనం తహతహలాడుతూ ఉంటాం కదా, ఆమె కటాక్షం కోసం ఒక చూపు పడితే బాగుండు మనం ఏదనుకుంటామే, ఆ లక్ష్మీదేవి కూడా భర్త అయిన వాడు ఎవరు, నారాయణుడు. ఆ నారాయణుడి వలన ఏ చోటను సాటి లేని కృపను బడసిన వారై, ఆ స్వామి దయ సమృద్ధిగా ఎప్పుడు కూడా ప్రసరించిన వారై, స్వామి అనుగ్రహాన్ని ఎక్కడున్నా సరే పూర్తిగా పొందిన వారై, బ్రహ్మానందానుభవము కలవారై ఉందురు. ఏమిటండి బ్రహ్మానందానుభవము? ముక్తి, చతుర్విధమైన ముక్తి. పరావతానికి చేరి స్వామి రూపాన్ని పొంది స్వామికి సమీపంగా ఉండి స్వామిని నిరంతరము కీర్తిస్తూ స్వామి సన్నిధానంలోనే గడపడము. ఇలాంటి చతుర్విధములైన ముక్తిని పొందుతారట, బ్రహ్మానందానుభవాన్ని పొందుతారట. ఆ పరమపదానికి చేరి స్వామిని పొంది స్వామితో కలిసి సుఖపడతారట. తిరుపాయ పాశురాలు ధనుర్మాసంలో అనుసంధానం చేసుకున్నందుకు, ధనుర్మాసం వ్రతము చేసినందుకు, ధనుర్మాసములో ఆ కృష్ణ పరమాత్మను లేదా శ్రీమన్నారాయణుడిని ఆరాధించినందుకు, ఆరాధించమని స్వామిని పొందమని దారి చూపించిన ఆచార్యురాలు జగన్మాత అయిన గోదాదేవిని స్మరించుకున్నందుకు, ఫలితం ఏమిటంటే స్వామి వలన అపార కృప, ఎక్కడున్నా సరే స్వామి అనుగ్రహాన్ని పొందడము, స్వామినే పొందడము, ముక్తిని పొందడము, వైకుంఠానికి చేరడము, స్వామితో కలిసి ఉండి సుఖపడటము. ఇది తిరుపాయ పాశురాలు అనుసంధానం చేసుకున్నందుకు గోదాదేవి స్వయంగా చెప్పిన ఫలము. ఇన్నాటికి పుట్టిన 8 సంవత్సరాలకు నా భాగ్యం పండి తిరుపాయ పాశురాలు 30 రోజులు 30 పాశురాలు చెప్పుకోగలిగాను. నాకేమీ తెలియకపోయినా, అజ్ఞాని అసమర్థురాలని అయినా, తెలిసింది గోరంత అహంకారం మాత్రము, నాకన్నీ తెలుసు అనే కొండంత అహంకారం ఉంటుంది నాకు. అలాంటి ఏమీ తెలియని నేను చెప్పే 4 పిచ్చి మాటలు కూడా ఈ ధనుర్మాసం 30 రోజులు పొడుగుతా విని నన్ను భరించినందుకు మీ అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అలాగే తిరుపాయ పాశురాలలో నాకు తెలియదు కనుక, అజ్ఞానం కనుక ఏదైనా దోషం కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి దయచేసి అందరులను క్షమించగలరు. అలా గోదాదేవి సమేతుడైన శ్రీకృష్ణ పరమాత్మ లేదా నారాయణుడు లేదా వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, పరమదయ మనందరిపైన ఎప్పటికీ ఉండాలని స్వామిని ప్రార్థించుకుంటూ, మంగళ మహత్. గోదాదేవి స్త్రీ చరణాలకు, కృష్ణ పరమాత్మ చరణాలకు నమస్కారం చేసుకుంటూ, లోకా సమస్త సుఖనభవత్తు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.